హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఓటీటీ సిరీస్ ఆహా, మళ్ళీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే తెలుగు మూవీ చూస్తున్నాను నేను. అంటే నాకు ఫస్ట్ టైం, నేను ఐ థింక్ ఏదో మూవీ చూస్తున్నప్పుడు ఈ ట్రైలర్ వచ్చింది. గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ చూస్తున్నప్పుడు ఈ ట్రైలర్ వచ్చింది. అప్పుడు ఏమనిపించిందంటే ఒక గోస్ట్ని లవ్ చేసే కాన్సెప్ట్ కానీ కొంచెం ఒక వెరైటీగా అనిపించింది నాకు. అప్పుడే కొంచెం ఎక్సైటెడ్గా ఉంటుంది నేను చూడాలి మూవీ ఆన్ స్క్రీన్లోని. బట్ ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి ఏమంటే మూవీ ఎంతేం పెద్ద ఏం క్లిక్ అవ్వలేదు అండ్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి మూవీకి. డోంట్ డేర్ టు వాచ్ ఇట్ అట్లంతా రాసిన రివ్యూస్. ఓకే, ఫైనల్లీ ఓటీటీలో వచ్చిన కదా చూద్దామని నేను ఇప్పుడే రివ్యూ చేస్తున్నాను. ఐ థింక్ ఆల్రెడీ వచ్చినట్టుంది ఓటీటీలో, ఒక వారమైంది. బట్ ఎస్, మూవీ కాన్సెప్ట్ అయితే బాగుంది బట్ డల్ నరేషన్ అండ్ ఇల్లాజికల్ నరేషన్, ఇల్లాజికల్ సీన్స్ వల్ల మూవీ అయితే కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది. ఇట్ స్టార్ట్స్ ఆఫ్ అనే గుడ్ నోట్. అంటే గోస్ట్ నరేషన్తోనే స్టార్ట్ అవుతుంది మూవీ. గోస్ట్ నరేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఒక గంభీరమైన భయంకరం వాయిస్తో స్టార్ట్ అవుతుంది గోస్ట్ నరేషన్. అండ్ అంటే ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో గోస్ట్ వాళ్ళ మదర్ది ఒక సస్పెన్స్ స్టోరీ ఉంటుంది. అండ్ అంటే తను 8 to 9 అయ్యేసరికి ఎందుకు అట్లా కూర్చొని ఏడుస్తుంటుంది, తను సస్పెన్స్ ఎందుకు, మళ్ళీ ఒకరోజు ఎట్లా చనిపోతుంది తను, బాధ అంతా అట్లే లోపల పెట్టుకొని, మళ్ళీ తనకి గోస్ట్కి ఏం రిలేషన్స్, అట్లంతా ఒక 20 minutes చాలా బాగుంది స్టోరీ. మళ్ళీ ఆశిష్తో వచ్చేసరికి కూడా అడ్వెంచరస్ యూట్యూబర్ ఉంటాడు, ఏదైనా కూడా నేను చేయాలనుకుంటాడు. సో అంతా అంటే ఇప్పుడు మనకంతా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎవరిని సూపర్ స్టీషియస్ అని, సో అవన్నీ ఆయన బ్రేక్ చేస్తుంటాడు మిత్ అంతా పోయి. సో అప్పుడు ఒక గోస్ట్ ఉంటుంది దివ్య భారతి. సో ఆ స్టోరీ తెలిసేసరికి ఆయనకేమంటే ఒక సస్పెన్స్ వస్తుంది. అంటే నేను ఎట్లున్నా ఈ గోస్ట్ని నేను అన్వీల్ చేయాలి, చేస్తే మిలియన్స్ ఆఫ్ లైక్స్ వస్తాయి యూట్యూబ్లోని. ఇన్ దట్ ప్రాసెస్ ఒక అంటే ఒక భయంకరమైన స్టోరీ ఉంటుంది. సంయుక్త మేనన్ గారిది కూడా, తను కూడా ఒక కైండ్ ఆఫ్ గోస్టే ఉంటారు మూవీలో. సో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అండ్ అక్కడ సూసైడ్ చేసుకుంటారు, మళ్ళీ అందరినీ చంపేస్తుంటారు అందరు జనాలందరినీ. సో అక్కడ ఆశీష్ వెళ్తాడు మళ్ళీ అపార్ట్మెంట్కి. సో అక్కడి నుంచి టిల్ అపార్ట్మెంట్ వెళ్ళేదాకా బాగుంది మూవీ, బట్ అక్కడ తర్వాత అంత అన్యాచురల్ అనిపించింది. ఎందుకంటే గోస్ట్ అప్పుడు దాకా అంత ఫియర్స్గా ఉండే గోస్ట్, ఈయనని ఏం చేయకపోవడం, మళ్ళీ గోస్ట్ అంత ఈజీగా ఈయన్ని యాక్సెప్ట్ చేసేయడం, అంటే కొంచెం మీకు అన్యాచురల్ అనిపిస్తుంది. సో బట్ ఓకే, ఇంటర్వెల్ దాకా ఎట్లా లాక్ వచ్చినారు మూవీని. అండ్ ఇంటర్వెల్ ఏమంటే స్కెచ్ ఆర్టిస్ట్ ఒకటి ఉంటారు, ఆశీష్ ఏం చేస్తారంటే స్కల్ తీసి సంయుక్తమైంది స్కెచ్ ఆర్టిస్ట్ ఒకళ్ళు ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ అట్లే వస్తుంది సంయుక్తమైంది. సో అక్కడ ఇంటర్వెల్ బాగా పడుతుంది. అంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని పడుతుంది టైటిల్. సెకండ్ హాఫ్ ఆల్సో స్టార్ట్స్ అనే గుడ్ నోట్. బట్ వెన్ ఫిస్ట్ రివీల్ అయిపోతుంది కదా వైష్ణవి చైతన్య అనే ఆ గోస్ట్, తనే ఆ దివ్య భారతి అనేసరికి నాకు మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో ఎందుకంటే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆశీష్, వైష్ణవి చైతన్య, ఇంకొక తను. ఇదంతా చేసినది వైష్ణవి చైతన్య అని నాకు తను చెప్తున్నప్పుడు నాకు కంప్లీట్లీ క్రాష్ డౌన్ అయిపోయింది మూవీ. అంటే తనే దివ్య భారతి, తనకే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది చిన్నప్పుడు, మళ్ళీ తను ఆశీష్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది చిన్నప్పటి నుంచి. అట్లా చెప్పినప్పుడు ఏమంటే సస్పెన్స్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్. సో అంటే ఇల్లాజికల్ అండ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనిపించింది నాకైతే. ఒక మంచి కాన్సెప్ట్ని వీళ్ళు సరిగ్గా తీలేయారు అనిపించింది. అండ్ మళ్ళీ ఇంకా లాస్ట్లో ఇంకా ఎండింగ్ బాగా చేస్తున్నారు, మళ్ళీ సంయుక్తమైన తీసుకొస్తారు అండ్ కిల్ మీ ఫ్యూడేర్ అని చెప్తారు పార్ట్లో. సో అంటే ఒక సస్పెన్స్ అయితే బిల్డ్ చేస్తున్నారు ఫస్ట్ ఒక 20 minutes. విలేజ్ బ్యాక్ డ్రాప్ కానీ హారర్ ఎలిమెంట్స్ అంతా బిల్డ్ చేస్తున్నారు, మళ్ళీ అపార్ట్మెంట్ ఎపిసోడ్స్ కానీ అవన్నీ బాగా చూపించినారు. కానీ తర్వాత ఎందుకో సస్పెన్సే లేదు మూవీలో. అంటే హారర్ మూవీలు ఏమంటే మీకు హారర్ ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, మిస్టీరియస్ ఎలిమెంట్స్ ఉండాలి, అవేవీ లేవు ఈ మూవీలో. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత కంప్లీట్లీ టోన్ అయిపోతుంది మూవీ. అండ్ ఆ గోస్ట్ ఎవరని మీరు లాస్ట్ తెలుసున్నారు, వైష్ణవి చైతన్యనే తను బ్రతికే ఉన్నారని. సో ఇంకా మీనింగే లేదు, ఇంకా వాళ్ళు ఇద్దరు డైరెక్ట్ లవ్ చేసుకున్నట్టు అయిపోయేది అనిపించింది నాకు. అంటే తను అంటే ఒక అన్ఐడెంటిఫైడ్ పర్సన్గా వచ్చి దివ్య భారతి అని తను తెలియజేసి అందరికీ, మళ్ళీ హీరో ఆశీష్ అక్కడ పోయి అంత లవ్ చేసి అంత డేర్ చేసి అంత స్టెప్ ఏం నాకు అనిపించలేదు మూవీలో. సో బట్ ఓకే, నెవర్దర్లెస్ ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ట్రై చేస్తున్నారు అండ్ బట్ ఎగ్జిక్యూషన్ పరంగా ఫెయిల్ అయిపోయినారు మూవీ. సో 2 hours 30 minutes ఇస్ లాంగ్ టైమ్ అండ్
ఐ ఫెల్ట్ సంయుక్త మేనన్గా రోల్ వేస్ట్ చేసినారు ఈ మూవీలో. సో దట్ వాజ్ వేస్టెడ్ ఆపర్చునిటీ. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే, దివ్య భారతిని సంయుక్త మేనన్ పెట్టింటేనే ఇంకా బాగుండేది మూవీ. సో సస్పెన్స్ ఎట్లా కంటిన్యూ అయ్యేది అండ్ ఆ గోష్ట్కి ఒక మీనింగ్ ఉండేది. వైష్ణవి చైతన్యనే ఇంకా దివ్య భారతి అనేసరికి ఇంకా మీనింగే లేకపోయింది. సో అది నా పాయింట్. నేను ఇచ్చే రేటింగ్ అయితే 2/5. సో ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్కి బాగుంది, కానీ ఓవరాల్ మూవీ అయితే ఫ్లాట్ అయిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్ నా ఓటీటీ సిరీస్ రివ్యూ. లవ్ మీ ఇఫ్ యూ డేర్, ఓన్లీ డేర్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఆన్ ప్రైమ్ అండ్ ఆహా. సో దట్స్ ఇట్. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.